హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ మనకి కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది కదా, 500 సబ్స్క్రైబర్స్ అలాగే ఈ 3000 వాచ్ అవర్స్ అని చెప్పేసి, సో దీని గురించి చాలామంది అడుగుతున్నారు. అండ్ నేను చాలా చాలా లేటుగా చేస్తున్నాను అనుకోవాలి ఈ వీడియో, ఒక రకంగా చెప్పాను కదా నేను అటు వీడియోలో నాకు అసలు కుదరట్లేదని చెప్పేసి, కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకు తగినట్టే ఈ అప్డేట్ కూడా అందరికీ రాలేదండి, ఇంకా స్లోగా వస్తూనే ఉంది, ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు నాకు రాలేదు ఈ అప్డేట్ అని చెప్పేసి. సో అందరికీ వస్తుందండి, ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, అందరికీ గ్యారంటీగా వస్తుంది. ఇది కొత్త అప్డేట్ కాబట్టి స్లోగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఎర్న్ ఆప్షన్లో చూసినట్లయితే మనకి బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి ఇలా వస్తుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువగా అసలు ఏది అప్లై చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఏదైనా ఒకటేనండి, మనకి ఏదైనా ఒకటే అంటే నేను నా ఉద్దేశం మానిటైజేషన్కి అప్లై చేయడం ప్రాసెస్ ఒకటే, బట్ ఏంటంటే ఫీచర్స్ వేరే అన్నమాట. అంటే ఈ 500 సబ్స్క్రైబర్స్ తర్వాత ఒక బెనిఫిట్స్ ఉన్నాయి, 1K సబ్స్క్రైబర్స్ తర్వాత ఇంకో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఏ బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఏది బెటరో కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎలిజిబిలిటీ 500 సబ్స్క్రైబర్స్ అలాగే 3 వీడియో అప్లోడ్స్ లాస్ట్ 90 డేస్లో, అంటే లాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలన్నమాట. ఈ రెండింటితో పాటు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈ వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్లో 3000 వాచ్ అవర్స్ అనేది ఉండాలి. మనకు మామూలుగా 4000 కదా, సో ఈ అప్డేట్ ప్రకారం ఏంటంటే 3000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి ఉండాలి, లేదా 90 డేస్లో 3 మిలియన్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఉండాలన్నమాట. సో ఈ రెండింటితో పాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తే మనకి మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు. సో అలా అప్లై చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మెంబర్షిప్స్ ఆన్ చేసుకోవచ్చు, సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ చాట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఆన్ చేసుకోవచ్చు. అలాగే షాపింగ్ ప్రోడక్ట్స్ అని మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా వస్తాయి ఎప్పుడు మనకి ఇక్కడ 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ ఈ రెండిట్లో ఒకటై మనం మానిటైజేషన్కి అప్లై చేసి రివ్యూ అయితే కనుక ఛానల్, ఈ మూడు మనం ఆన్ చేసుకోవచ్చు. బట్ ఈ మూడిటి వల్ల ఓ పెద్ద బెనిఫిట్ అయితే ఏమీ లేదు. మనకు ప్రోడక్ట్ ట్యాగింగ్ అనేది ఇంకా రాలేదండి, అది వస్తే కొంచెం ఏమైనా బెనిఫిట్ ఉంటుంది. సో మెంబర్షిప్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. బట్ మన ఇప్పుడు ఈ టెక్ ఛానల్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ ఛానల్కే తీసుకోవట్లేదు, ఇంకా నార్మల్ ఛానల్స్కి ఎవరు తీసుకుంటారు చెప్పండి మెంబర్షిప్స్? ఇక సూపర్ థ్యాంక్స్ అంటారా, ఎవరికన్నా వీడియో బాగా నచ్చితే వాళ్ళు సూపర్ థ్యాంక్స్ కింద మనకు మనీ పంపించడం అట్లా జరుగుతుంది. 500 సబ్స్క్రైబర్స్ 500 సబ్స్క్రైబర్స్ ద్వారా మానిటైజేషన్ అయితే ఇవన్నీ వస్తాయన్నమాట. ఇలా వచ్చి అప్లై చేసిన తర్వాత చాలామంది రెవెన్యూ 0లోనే ఉంటుంది, అప్డేట్ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు. అదేంటంటే మనకి అసలు రెవెన్యూ అనేది జనరేట్ అయ్యేది మనకి మోస్ట్లీ యాడ్స్ నుంచి జనరేట్ అవుతుంది. ఈ మెంబర్షిప్స్ ఇవన్నీ బోనస్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఈ ఎలిజిబిలిటీకి మనకి యాడ్స్ అనేవి రావట్లేదు అన్నమాట. సో అది అలాగే. నెక్స్ట్ ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూస్తున్నారా ఫ్యూచర్ మైల్ స్టోన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇదేంటంటే ఎలిజిబిలిటీ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, 4000 వాచ్ అవర్స్ ఫర్ లాంగ్ వీడియోస్ కానీ 365 డేస్లో, లేదంటే 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్ వ్యూస్ లాస్ట్ 90 డేస్లో రావాలన్నట్టు. సో వీటిల్లో ఈ రెండిట్లో ఒకటి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్. సో ఈ రెండు కూడా మనకు వస్తాయన్నమాట. మనకు అసలు రెవెన్యూ వచ్చేది వీటిల నుంచి మామూలుగా యాడ్స్ ద్వారా కదా రెవెన్యూ వచ్చేది. సో మనకి 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ తర్వాత రెవెన్యూ అనేది వస్తుంది. ఈ 500తో మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే ఏమీ లేదు, ఈ మెంబర్షిప్స్ తీసుకుంటేనే కదా, ఎవరన్నా ఆడియన్స్ నుంచి ఏదన్నా వస్తేనే వచ్చినట్టు కదా. సో రెవెన్యూ అనేది ఆ టైంలో జనరేట్ అవ్వదు అన్నమాట, వాళ్ళు తీసుకుంటే తప్ప మనకి రెవెన్యూ జనరేట్ అవ్వదు. సో మనకి రెవెన్యూ రావాలంటే మాత్రం ఈ యాడ్స్ అనేవి రావాలి. ఎప్పుడు వస్తాయి అప్పుడు, మరి 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వచ్చాకే కదా. సో మరి వీటిల్లో ఏది బెస్ట్ అంటే కనుక, సో మనకి ఎట్లా అప్లై చేసుకోవాలి, 1000 తర్వాత అప్లై చేసుకోవాలంటే ఏం ప్రాబ్లం ఏం లేదని ముందే అప్లై చేసుకోవచ్చు. ముందే అప్లై చేసేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ వీటిల్లో ఏదో ఒక వచ్చేస్తుంది అనుకోండి మీకు, 3000 ఫర్ వ్యూస్, 3000 అవర్స్ ఫర్ లాంగ్ వీడియోస్ కానీ, లేదా 3 మిలియన్ వ్యూస్ ఫర్ షార్ట్స్ కానీ వచ్చేసి మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీకు మానిటైజేషన్ అయిపోయినట్టే, రివ్యూ అయిపోయినట్టే, మీకు ఒక టెన్షన్ తీరిపోతుంది కదా, అంటే రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా అనేది కూడా తేలిపోతుంది లోపు. సో మీకు అది అయిపోయి మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి, అసలు
ఒకసారి మనకి 3000 వాచ్ అవర్స్ అంటూ వచ్చిన తర్వాత ఇంకో 1000 వాచ్ అవర్స్ రావడం చాలా ఈజీ. 3000 వాచ్ అవర్సే వచ్చినాయి అంటే 1000 ఈజీగానే వచ్చేస్తాయి కదా. సో మోస్ట్లీ ఫాస్ట్గానే అయిపోతుంది. ఈలోపు మీరు షార్ట్స్ పెట్టుకుని సబ్స్క్రైబర్స్ తెచ్చేసుకున్నారనుకోండి, 1000 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోతారు కదా. సో యాడ్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు ఓ పెద్ద రివ్యూ ఏమీ ఉండదు, ఆల్రెడీ ఛానల్ రివ్యూ అయిపోయింది కదా ఇక్కడ. సో ఫాస్ట్గానే అయిపోతుంది అన్నమాట. అప్పుడు ప్రాసెస్ అంతా కూడా మీకు ఆటోమేటిక్గా యాడ్స్ అవి కూడా ఫాస్ట్గానే వచ్చేస్తాయి. అలా అని మీరు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏది పెడితే అది పెట్టొచ్చు అనుకోవద్దు. మీరు మీరు ఎప్పుడు ఏది పెడుతున్నారో కూడా మొత్తం సిస్టమ్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తాయి. మనం ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తున్నామంటేనే ఆటోమేటిక్గా అన్నీ డిటెక్ట్ అయిపోతూ ఉంటాయి. అది కాపీరైటెడ్ కంటెంట్. మీరు ఒక్కొక్కసారి చూడండి, మీరు మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడే కాపీరైటెడ్ కంటెంట్ అని చెప్పేసి వచ్చేస్తుంది, కాపీరైట్ ఫౌండ్ అని చెప్పేసి. సో అది ఎందుకు వస్తుంది అంటే సిస్టమ్స్ అన్నీ స్కాన్ చేసుకుంటూనే ఉంటాయి, ఆటోమేటిక్ సిస్టమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మనం ఏది పెడుతున్నామనేది యూట్యూబ్కి తెలుసు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇలా కనిపిస్తూ చేసే వీడియోస్ కూడా అన్నీ ఆటోమేటిక్ డిటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. హావభావాలతో సహా మొత్తం అన్నీ డిటెక్ట్ చేసేసుకుంటాయి సిస్టమ్స్ అన్నీ కూడా. సో అలా కూడా ఉంటుందన్నమాట. ఏదైనా సరే వీడియోస్ మన ఓన్ వీడియోసే అయి ఉండాలి. సో మానిటైజేషన్ అయిపోయింది కదా మన ఛానల్ ఇంకెవరు పట్టించుకుంటారులే అనుకోవద్దు. ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా మానిటైజేషన్ అయిన తర్వాత, నేను ఈ మధ్య చాలా ఛానల్స్ కూడా చూశాను, మానిటైజేషన్ అయిపోయింది కదా ఇంకేముందిలే అని చెప్పేసి ఆరామంగా ఉంటారు. అంటే లైక్ వీడియో పోస్ట్ చేయడం కుదరట్లేదు అనుకోండి, ఏదో ఒకటి ఛానల్లో యాక్టివ్గా ఉంచడానికి అన్నట్టు షార్ట్స్లో ఏదో ఒకటి ఊరికే సమ్ కోడ్స్ లాంటివి పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేయడం, వాయిస్ ఇచ్చే టైం కూడా లేకుండా ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అసలు ఛానల్ మానిటైజేషన్ అవ్వక ముందు కంటే అయిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మనం వీడియోస్తో. ఏ వీడియో పడితే ఆ వీడియో అయితే పెట్టకూడదండి. సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఏ వీడియో పోస్ట్ చేస్తున్నాము అనేది. మీ ఓన్ వీడియోస్ పెడితే మీకు అసలు ఎప్పటికీ ప్రాబ్లం అయితే రాదు. సో ఈ విషయానికి వచ్చేసరికి మీరు ముందే అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు అర్థమైపోతుంది కదా అసలు ఛానల్ అసలు రివ్యూ అవుతుందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. సో ఆ తర్వాత ఈజీ అయిపోతుంది అన్నమాట రివ్యూ కూడా. అండ్ యాడ్స్ కూడా మీరు యాడ్స్ ఆన్ చేసేసుకోవచ్చు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ వచ్చాక మీకు మళ్ళీ అప్లైన్ అవ్వనో లేదా గెట్ స్టార్టెడ్ అనో ఏదో వస్తుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు యాడ్స్ అనేవి ఆన్ చేసేసుకుంటే అప్పటి నుంచి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.